नमस्ते वेलकम टू केएनआर न्यूज़ बुलेटिन में मुंदुगा हेडलाइंस अपर डैम निर्माण पनुलु आपाली तुंगभद्रमकु नमस्कारं चेस्तुन्न दृश्यं గాజువాకలో ఎమ్మెల్సీ ఎన్నికల కాలం ప్రారంభించిన ఎమ్మెల్సీ విపిఎన్ మాధవ్ నిర్మల్ కిషోర్ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముఖాముఖి ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత ఏఎన్ఆర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు कर्नूल जिला कोसगी कर्नाटक हुसैन डैम पैन बीजेपी प्रभुत्म अपर डैम निर्माण पनलु चेपड़ते दिगुन उन्न रायलसीमा रैतुलकु तुंगभद्र नदिलो नीळ्लु राक एडारिगा मारुतुंदनि रायलसीमा स्टीरिंग कमिटी चैर्मन बेयरेड्डी राजशेखर रेड्डी अन्नारु शनिवारं मंडल परिधिलो अगसनूरु ग्राम समीपान उन्न आरडीएस नु परिशीलिंचारु तुंगभद्रमकु हारति इच्ची अपर डैम निर्माण पनलु आपालनि पादयात्र मोदलुपेट्टारु ई सदर्भंगा आयन मात्लाडुतू ई पादयात्र 5 रोजुल पाटु जरुगुतुंदनि आदोनिलो भारी బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తామన్నారు కర్ణాటకలో తుంగభద్ర డ్యాం పై అప్పర్ డ్యాం నిర్మాణం వల్ల కరువు సీమైన రాయలసీమకు తుంగభద్రకు నికర జలాలకే ఎసరు పెట్టడం జరిగిందని కర్ణాటకలో అప్పర్ భద్రం డ్యాం నిర్మించడం వల్ల దిగువన ఉన్న రాయలసీమకు ఒక చుక్క నీరు సైతం రాదన్నారు రాయలసీమ రైతులకు గొంతు కోసే ప్రక్రియగా అభివర్ణించారు అప్పర్ భద్ర ప్రాజెక్ట్ ను బీజేపీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడం సిగ్గుచేటన్నారు 5300 కోట్ల రూపాయల నిధులతో అప్పర్ భద్రం నిర్మించడంలో దిగువన ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దిగువన ఉన్న రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తూ కరువును నివారించేందుకు తుంగభద్ర నది ఎంతగానో ఉపయోగపడిందన్నారు అనంతపురం కర్నూలు జిల్లాలో హెచ్ఎల్సి ఎల్ఎల్సి హై లెవెల్ కాలువలు ఏర్పాటు చేసి ఎన్నో వేల ఎకరాల బీడు భూములకు సైతం సాగునీరు వచ్చేన్నారు అదే విధంగా కడప వరకు సాగే ఎల్ఎల్సి కాలువకు అప్పర్ డ్యాం నిర్మాణం చేపడితే చుక్క నీరు లేక బోసిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని తెలిపారు తుంగభద్ర నదిలో ఉన్నటువంటి నికర జలాలు ఉండకాయల ఈరోజు ఆ నికర జలాలకి ఎసురు పెట్టారు కెమెరా డౌన్ అవుతుంది అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కట్టు ఒక చుక్క నీళ్లు రాకుండా చేసేటటువంటి కర్ణాటక ప్రభుత్వం గాజువాక 72 వాడు చీడగంటాల ఉడా కాలనీ ఆదర్స్ పబ్లిక్ స్కూల్ పక్కన ఎన్ఎఫ్డిబి మెంబర్ సిరసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల్ కిషోర్ రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి పూజ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యాలయం ద్వారా విజయమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు గాజువాక నియోజకవర్గంలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికలు కార్యాలయాలు ఉన్నాయని ఆయా ప్రాంతాల వారు ప్రతి ఓటర్ను కలిసి బీజేపీ అభ్యర్థి విద్యావంతులు ప్రజా నాయకులు పివిఎన్ మాధవ్ కి ఓటు వేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం పాతకన్న వానిపాలెం శ్రీకృష్ణ దేవరాలయ కళ్యాణ మండపంలో ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుని తనకే వేయాలని కోరుతూ మాధవ్ కరపత్రాలు అందజేసి అభ్యర్థించాడు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహారావు మండల అధ్యక్షులు సోమశేఖర్ శ్రీనివాసరావు జీలకర భువనేశ్వర్ రమణ వరహాలరావు సీనియర్ నాయకులు శశిధర్ పిల్లె డాక్టర్ శేషు ప్రసాద్
రోహిణి మార్చిమట్ట వెంకటరమణ కట్ట పద్మ సోంబాబు పద్మజ విజయలక్ష్మి పండిత్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు। प्रति प्रयत्न आवश्यक मैं अंदर एवर
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పోటాపోటీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో పట్టభద్రులను కలవడంతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం సాగిస్తున్నారు. వీటితో సరిపెట్టుకోకుండా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా పీడీఎఫ్ అభ్యర్థి కోరట్ల రమాప్రభ వివిధ ప్రభుత్వ రంగ స్థలాల్లో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విశాఖ అలాగే ఆ ప్రాంత అభివృద్ధితో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా పోటీలో ఉన్నట్లు చెప్పారు. సంక్షిప్తంగా నేను పుట్టి పెరిగింది విజయనగరం జిల్లా బొబ్బిల్లో. తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్ 8 నుంచి 10 వరకు చదువుతున్నాను. తర్వాత బొబ్బిలి రాజా కాలేజీలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, అది అయిపోయిన తర్వాత బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో 4 ఏళ్ళు చదువుతున్నాను. చదువైన వెంటనే నేను ఉద్యోగంలో ఐటీడీఏ పార్వతీపురంలో అలాగే రంపచోడవరం ఐటీడీఏలో ఒక 6 ఏళ్ళ పాటు పనిచేయడం అనేది జరిగింది. అది ఇష్టపూర్వకంగా నేను డిజన్ ప్రారంభించుకొని అక్కడ పనిచేశాను. ఆ తర్వాత 22 సంవత్సరాలుగా కూడా నేను విశాఖపట్నం సిటీలో మురికివాడల్లో ఉండే మహిళలకి సాంఘిక ఆర్థిక సాధికారత చేకూర్చే ఒక సంస్థ ధాన్ ఫౌండేషన్ అనే ఎన్జిఓలో పనిచేయటం అనేది జరిగింది. 22 ఏళ్ళలో 33,000 కుటుంబాలతో బ్యాంకు ఇన్సూరెన్స్ ఇటువంటి అన్ని సంస్థలతో కలిసి పనిచేశాను. ఇది నా వృత్తి. ఇది కాకుండా నేను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి కూడా శ్రామిక మహిళా సమన్వయ కమిటీగా సిఐటియులో పనిచేయడం అనేది జరిగింది. మొదట అంగన్వాడీ యూనియన్ చూసేదాన్ని, ఆ తర్వాత శ్రామిక మహిళల సమస్యలు, వర్క్ ప్లేస్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, సెక్షువల్ హెరాస్మెంట్, దాంతోపాటుగా గార్మెంట్ ఎస్సీజెడ్లో ఉండే గార్మెంట్ వర్కర్స్ తాలూకా సమస్యలపైన, ముఖ్యంగా ఉమెన్ వర్కర్స్ తాలూకా సమస్యలపైన కృషి చేయటం, వాళ్ళ సమ్మెని ప్రత్యక్షంగా లీడ్ చేయటం, అలాగే వాళ్ళ మెటర్నిటీ బెనిఫిట్ కానీ ఇతర సౌకర్యాల కోసం కృషి చేసే క్రమంలోని వాళ్ళ యొక్క సమస్యల్ని మంది మన కాలం అనమాట 2002 నుంచి 2005 వరకు కూడా. ఆ కాలంలో మన దేశంలో ఉన్న ఎస్సీజెడ్లో కూడా అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలన్నింటి యొక్క ప్రతినిధిగా నేను బ్యాంకాక్లో మన దేశంలో ఉన్న సమస్యలు వాటిని వివరించడం అనేది జరిగింది. ఆ విధంగా ట్రేడ్ యూనియన్ మూమెంట్లో సుదీర్ఘకాలం పనిచేశాను. ఈ పనిచేసిన క్రమంలోనే నేను పిల్లలతో పనిచేయటం, అంటే పిల్లలు ఇప్పటికే వాళ్ళ బాల్యం కోల్పోతున్నారు, అలాగే చదువు ఒత్తిడి మిగిలిన ఒక శాస్త్రీయ ఆలోచన ఇవన్నీ కూడా చదువులో లేకపోవడం అది చాలా నష్టదాయకం. కాబట్టి అటువంటి పిల్లల్ని బాల్యం నుంచే మంచి పౌరులుగా అన్ని సమాజాన్ని అర్థం చేసుకోగలిగే పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ అని మేము 2010లో స్టార్ట్ చేసాం. ఈ క్లబ్ ద్వారా విశాఖపట్నం సిటీలో దాదాపుగా 150 క్లబ్స్ ఉన్నాయి. 9,000 మంది పైగా పిల్లలు ఉన్నారు. ఈ అనుభవం చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఒకే ప్రాంతంలో ఉండే పిల్లలందరూ కూడా ఒక చోట స్నేహంగా ఒక బృందంగా ఏర్పడటం, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఆలోచన ఆనందాన్ని పంచుకోవటం, కలిసి కొన్ని సమిష్టిగా చేయటం, అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ పిల్లలు చాలా కార్యక్రమాలు చేశారు. అలాగే రైతులు చేసిన ఉద్యమాలకు కూడా స్టూడెంట్ మార్చి 2021లో చేయటం అనేది జరిగింది. ఈ విధంగా ఈ పిల్లలు అనేవాళ్ళు ఒక సామాజిక స్పృహ పెరగడం, వివిధ సామాజిక సమస్యలపైన పోరాడటం, అలాగే సామాజిక అంశాలను అర్థం చేసుకుంటూ ఎదగడం, ఇటువంటి క్లబ్ని రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంతో గడిచిన 2-3 ఏళ్ళుగా నేను కృషి చేస్తూ వచ్చాను. సో ఇది నా ఉద్యమ నేపథ్యం కానీ లేకపోతే
ఉద్యోగ ఇతర అంశాలకు సంబంధించి. కాబట్టి మిత్రులారా, అంటే నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం మన సమస్యల పైన మాట్లాడాలన్నా లేకపోతే పూర్తిగా మన వాయిస్ మండలిలో వినిపించాలంటే మన సమస్యలు అండగా ఉండాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటికి ఆ రకమైన కృషి చేస్తున్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలు అవుతారనే నినాదంతో గాజువాక బీసీ రోడ్ మాల్వేల్ స్కూల్ వెనుక ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత ఏఎన్ఆర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు పాల్గొని మాట్లాడుతూ, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆపదలో ఉన్నాము అని ఎవరు అయినా చెప్తే ఎంత దూరమైనా వెళ్లి సేవ చేసే వ్యక్తిత్వం ఉందన్నారు. రక్తం లేక అనేక మంది చనిపోతున్నారని, అటువంటి వారి ఆ తరుణంలో ప్రతి ఒక్కరూ రక్తదాన కార్యంలో పాల్గొనాలని, అప్పుడే మనం వేరే వారి ప్రాణాలు కాపాడగలుగుతామని అన్నారు. అలాగే అమ్మ బ్లడ్ బ్యాంక్ ఉమా డయాగ్నోస్టిక్ వారి మెడికల్ క్యాంప్ వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు మన గాజువాక బీసీ రోడ్ మారవేల్ స్కూల్ వెనుక. సుమారు 300 మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. రక్తదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏఎన్ఆర్ గారు అయితే గత కొన్నేళ్లుగా మన గాజువాక ప్రాంతంలోనే కాకుండా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేమున్నామంటూ ఆ సంస్థ తరపు నుంచి యువకులందరూ కూడా 24/7 అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నందుకు సంస్థ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ప్రాంతంలో వినోద్ బాలి గారు అమ్మ బ్లడ్ బ్యాంక్ తరపున ఆయన కూడా ఎన్నో వేల మందికి రక్తం దానం చేశారు. ఏదైతే గ్రూపుల్లో ఆన్లైన్లో కూడా మాకు ఈ కష్టం ఉంది, మాకు ఫలానా గ్రూపు బ్లడ్ కావాలంటే వెంటనే స్పందించే వ్యక్తి మన వినోద్ బాలి గారు. అదేవిధంగా మన ప్రాంతంలో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలకి నన్ను కూడా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రాంతాలకు, కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మెగా రక్తదాన శిబిరం అండ్ మెడికల్ చెకప్ క్యాంపు చేస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు రక్తం లేక. అలాంటి పరిస్థితులు రాకుండా రక్తదానం చేస్తే ప్రాణదాతలు అవుతారని చెప్పేసి ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే మెడికల్ చెకప్ కూడా క్యాంపు. ఈరోజు అనారోగ్యంతో చాలామంది బాధపడుతున్నారు. మెడికల్ చెకప్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడే ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకి 499 రూపాయలకి మొత్తం కిడ్నీ టెస్టులు, లివర్ టెస్టులు అన్నీ నిర్వహించడం జరుగుతుంది ఉమా డయాగ్నోస్టిక్ ద్వారా. అలాగే అమ్మ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్కి కొన్ని 100 యూనిట్లు మనకి ఈ రోజు వరకు రక్తదానం మేము ఏర్పాటు చేయకపోయినా మాకు అతిగా సపోర్ట్ చేసి ఎంతోమందికి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం అందరం జయప్రదం చేస్తారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కేఎన్ఆర్ సార్కి. కృష్ణా జిల్లా గన్నవరం పంచాయతీ పరిధిలో 3 సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా వాలంటరీపై అసత్యపు ఆరోపణలు చేయడంతో ఆ మహిళా వాలంటరీ మనస్తాపానికి గురై ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపగా కుటుంబ సభ్యులు రాంబాబుని దేహశుద్ధి చేశారు. పెళ్లి
కార్లో గాంజా ఇతర్లిస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకొని 26 కిలోల గాంజాయి స్వాధీనం చేసుకున్న మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రామాయంపేట మీదుగా కార్లో పవన్ రాజు సర్దార్ అనే వ్యక్తులు అన్నవరం నుంచి నారాయణ కేడుకు అక్రమంగా నిషేధిత గాంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పవన్ రాజు సర్దార్ అను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 13 ప్యాకెట్ల 26 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకుని రామాయంపేట తహసీల్దార్ ముందు పంచనామా చేసి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నారాయణకేడికి చెందిన పవన్ రాజు కర్ణాటకకు చెందిన సర్దార్ అనే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వాళ్ళ తెలిసిన వ్యక్తి ఇద్దరు కలిసి తీసుకుని వస్తున్నారు. అయితే ఈ ఇవి ఎట్లా పెడుతున్నారంటే కార్లో మనం నార్మల్గా చెక్ చేస్తే కూడా దొరకాయి. ఇవి ముంగట మనకు ఈ ఏదైతే డ్యాష్ బోర్డు ఉంటుందో డ్యాష్ బోర్డుకును ఇంజన్ మధ్యలో ఒక ఐరన్ బాక్స్ లాంటివి చేపించుకొని దాని లోపల పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ కారు కింద ఏదైతే సైలెన్సర్ ఇంజన్ డీజిల్ ట్యాంకర్కు మధ్యలో ఒక ప్లేస్ చేసి ఆ ప్లేస్లో కూడా కింద రెండు పట్టీలు కొట్టి అలా పెడతా ఉన్నారు. ఇది మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనము పూర్తి స్థాయిలో సిబ్బందిని పెట్టి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎస్ఐ రంజిత్, తర్వాత ఎస్ఐ 2 రామచందర్, తర్వాత కానిస్టేబుల్ మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. రెవెన్యూ వాళ్ళ సహకారంతో మనం వీటిని సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడ చెల్లుకొని వచ్చినారు ఏందనేది కూడా పూర్తి స్థాయి విచారణ అనంతరం తెలుపబడుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ 7,000 పెట్టి కొనుక్కొచ్చినా అంటున్నాడు 13 ప్యాకెట్లు. కాకపోతే ఇది మార్కెట్లో వీళ్ళు తీసుకుపోయి దీన్ని కుల్లా చేసుకొని 100 గ్రాములు 50 గ్రాములు చేసుకొని వాళ్ళ ఏరియాలో అమ్ముతాను అంటున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ మీద దాదాపు వీళ్ళు కొన్న దానికంటే 3-4 రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతారని చెప్పి చెప్తున్నాడు. ఇంకా పూర్తి స్థాయి విచారణ అనంతరం మిగతా వివరాలు తెలుపబడతాయి. ఫస్ట్ అయితే పవర్ రాజు, ఇతంది నాగూర్బి అనే గ్రామము కంగటి మండలము, అదొకటి తండ నాగూర్బి అనే తండ. అదేవిధంగా ఇంకో అబ్బాయి పేరు సర్దారు, ఇతంది లచ్చిరామ్ తాండా అని చెప్పేసి అని చింతాకి మండల్ కర్ణాటక బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళే, రిలేటివ్స్ అవుతారు. వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని టీడీపీ వైఎస్ఆర్సీపీ పరస్పర దాడులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు దుకాణాల విషయంలో సిఐ మధుసూదన్ రావు గారు అక్రమంగా ఆ దుకాణదారులని నిన్న పిలిచి దుకాణదారులు మీకు కేటాయించిన స్థలంలోనే దుకాణాలు పెట్టుకోవాలని తెలియజేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు మరియు వైసీపీ కార్యకర్తలు మాట మాట తీవ్ర స్థాయికి చేరుకొని ఘర్షణకు దిగారు. వీరిలో 6 టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. సిఐని సస్పెండ్ చేయాలంటూ కదిరి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి హైవే రోడ్డుపై 2 గంటలు బైఠాయించారు. తన కార్యకర్తలతో కొందరు మహిళలు సిఐ ఇంటి ముట్టడించి కార్యక్రమంలో సిఐ గారు మాట వినకపోవడంతో స్వల్ప లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ సుధారాణి అనుచరులు మాట మాటతో ఈ ఘర్షణ మొదలైంది. సత్యసాయి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, బీకే పార్థసారథి, కందికుంట వెంకట ప్రసాద్ గాయపడిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సిఐ మధును సస్పెండ్ చేయాలంటూ ఎస్పీ గారికి, డిఐజీ గారికి ఫోన్ ద్వారా తెలియజేశారు. మీకు ఫోన్
సంగారెడ్డి జిల్లా శనివారం జహీరాబాద్ పట్టణంలో బాగారెడ్డి స్టేడియం సన్ రైజ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. యువకులకు శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాగే క్రీడలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అనంతరం ఫుట్బాల్ క్రీడాకారులకు పరిచయం చేసుకుని టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ పార్టీ, నజీర్ బీఆర్ఎస్ పార్టీ, జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మొయినుద్దీన్ నాయకులు, మిథున్ రాజ్, ఇజ్రాయిల్ బాబీ, సత్యం ముదిరాజ్, మూర్తుజా, యూనిస్ లవన్, ఉపేందర్, ఇర్మియా తదితరులు పాల్గొన్నారు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ యాలాల పోలీస్ స్టేషన్ పై మరియు దళిత యువకుడు మెట్లి నరేష్ పై దాడి చేసిన దాదాపు 200 మంది శివస్వాములను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పోలీస్ స్టేషన్ పై దాడికి సహకారం చేసిన బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ను పరామర్శించడానికి వచ్చి యాలాల మండలంలోని దళిత యువకుడిపై దాడి చేసిన ఘటన విషయం గురించి మాట్లాడకుండా కండి తాండూరులోని మీడియా సమావేశంలో శివస్వాములను రెచ్చగొట్టి దాడికి సహాయం చేసిన మురళీ గౌడ్ ని పరామర్శించడం దుర్మార్గమని హెచ్చరించారు. దీనికి అంతగా బీజేపీ ఆర్ఎస్ఎస్ బహిరంగ దళ కృష్ణ ధర్మరక్షణ పేరుతో కుట్ర పూరితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మధ్య చిచ్చులు పెడుతూ ఓట్లు గుంజుకునే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. ఈరోజు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ గారి విగ్రహం ముందు నుండి ఆర్డీ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఈరోజు ఆర్డీ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు వికారాబాద్ జిల్లాలో అనేక గ్రామాలలో ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా దళితులపైన, దళిత మహిళలపైన, గిరిజనులపైన అనేక రకరకాలుగా ఈరోజు అవమానం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో దాడులు దౌర్జన్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంఘాల వంటి విశ్వ హిందూ పరిషత్ కానీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అప్పర్ డ్యామ్ నిర్మాణ పనులు ఆపాలి, తుంగభద్రమ్మకు నమస్కారం చేస్తున్న దృశ్యం. గాజువాకలో ఎమ్మెల్సీ ఎన్నికల కాలం ప్రారంభించిన ఎమ్మెల్సీ విపిఎన్ మాధవ్ నిర్మల్ కిషోర్. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముఖాముఖి. ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత ఏఎన్ఆర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.